హాయ్ అండి, ఈ మధ్య నేను కోడూరి కౌసల్యాదేవి గారి కథలు వినిపిస్తున్నాను కదండి మీకు. వాటిలో భాగంగానే ఈరోజు నేను వినిపిస్తున్న కథ పరిత్యక్త. సీతారామాభ్యాన్ నమః. ఆయవార బ్రాహ్మణి తల్లి. ఆ కేక విన్న శశిరేఖ విసుక్కుంది. ఇంకా తెల్లవారిందో లేదో, అప్పుడే రకరకాల ముష్టివాళ్ళు. భవతీ భిక్షాందేహి, ఇక తప్పదు. అయినా వెయ్యగల యోగ్యత ఉంది కదా, లేకుంటే వాళ్ళు రానే రారు అనుకుంటూ గుప్పెడు బియ్యంతో వీధి వసారాలోకి వెళ్ళింది. సౌభాగ్యవతీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభిసిద్ధిరస్తు అని దీవిస్తూ, అమ్మా కాయగూరలు ఏమైనా ఉంటే ఒక్క రెండు అని మరో చిన్న యాచన చేయబోయాడు. కానీ అతడి యాచన సగంలోనే ఆగిపోయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అమ్మాయి, నువ్వు విజయేశ్వరంలో ఉన్నావా ఇదివరకు ఎప్పుడైనా అని అడిగాడు గుచ్చిగుచ్చి చూస్తూ. తలెత్తి చూసిన శశిరేఖ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. బియ్యంలో సగమే ఆ యాచకుడి పాత్ర ప్రవేశించాయి, మిగిలినవి నేలపాలయ్యాయి. నువ్వు ఆదిశేషయ్య కూతురివి కావు, నేను శరభయ్యని, నన్నెరుగో మరో పిడుగుల పరంపర. నీరసంగా అవునన్నట్లు తలూపింది శశిరేఖ. మాటలు రావటం లేదు. అయితే ఇక్కడుంటున్నావా? అవును. అయితే మా వాళ్ళంతా బాగున్నారా బాబుగారు? అంతా బాగున్నారు. అలో లక్ష్మణ అని ఏడుస్తూను నువ్వు చేసిన పనికి. ఈసడింపుతో కాండ్రించి తుపుక్కన ఉమ్మేస్తూ వెళ్ళిపోయి పక్క ఇంటిలో దూరాడు. ఎలాగో లోపలికొచ్చి పడగలిగింది శశి. ఏం అలా ఉన్నావు? ఎప్పటి నుండి ఏడుస్తోందో శశి దైవ విగ్రహం ముందు పడి నాగరాజు మాట్లాడటంతో తొట్టుపడుతూ లేచి నిల్చుంది. ఏం లేదు అంటూ అక్కడి నుంచి పోబోయింది చెప్తూ దారికి అడ్డంగా నిల్చున్నాడు. మా ఊరి బ్రాహ్మణుడు ఒకడు కనిపించాడు అని చెప్తున్న శశికి కన్నీళ్లు ఆగలేదు. కొంచెంసేపు పరీక్షగా చూశాడు నాగరాజు. అయితే మన రహస్యం అందరికీ చెప్పేస్తాడని భయపడుతున్నావా? శశి మాట్లాడలేదు. పర్వాలేదు, లేదు తెలిస్తే మాత్రం మనల్ని ఎవరేం చేయగలరు? గుసగుసలాడతారు, నవ్వుతారు, లేక ఏడుస్తారు, అంతేగా. తేలిగ్గా తీసిపారేసి నూతివైపు నడిచాడు. కానీ సాయంత్రానికల్లా నాగరాజు తేలిగ్గా ఊహించి తీసిపారేసిన మూడు విషయాలే కాదు, ఇంకా అనేకం గ్రహించగలిగారు ఆ ఇరువురు. గుప్పెడు ముష్టికి వచ్చిన బ్రాహ్మడు గోరెడు నిప్పు రగిల్చి ఊరు ఊరంతా అంటించిపోయాడన్నమాట. నాగరాజు సంగీతం చెప్పడానికి వెళ్ళే 10-12 ఏళ్ల తలుపులు అతన్ని చూసి బంధించుకుపోయాయి. అమ్మాయికి ఈ వచ్చిన సంగీతం చాలండి, సంసార పక్షానికి అంత ఎక్కువెందుకు? పెళ్లి చేయాలని చూస్తున్నాం, ఇక సంగీతం ఆపేద్దాం, మీకు రావాల్సిన జీతం ఇదిగో. ఏదో విధంగా అందరూ సాగనంపేశారు. ఉదయం వెళ్ళి సాయంత్రానికి కానీ తిరిగి రానివాడు వెళ్ళిన గంటలోనే తిరిగి వచ్చేశాడు. ఇన్ని ఇళ్ల దగ్గర డబ్బు మొత్తం 70 రూపాయలైంది. ఇంటి దగ్గర శశికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. తెల్లవారేసరికి ఇరుగు పొరుగుల పిల్లలు వచ్చి శశితోనే కాలక్షేపం చేసేవారల్లా, ఒక్కరు కూడా రాలేదు. ఏదో పనుండి అలవాటు చొప్పున పక్కింటి లక్ష్మిని గోడ మీద నుంచి పిలిస్తే ఖాళీ లేదని చెప్పించింది పని మనిషి చేత. శశి ఆ ఊరు వచ్చిన దగ్గర నుంచి రోజులో సగభాగం ఆ గోడ దగ్గరే గడిపేసేవారు లక్ష్మీ శశిని. ఎవరిని పిలిచినా ఎవరూ అటువంటి సమాధానం చెప్పలేదు ఇంతవరకు. ఆశ్చర్యపోతూ బిందె తీసుకుని కాలువకు బయలుదేరింది. పాలేళ్ల చేత నీళ్లు తెప్పించుకోగల మోతుబరి కుటుంబాల స్త్రీలు మినహా వీధిలో మిగిలిన 4 ఇళ్ల ఆడవాళ్లు సరదాగా కలిసి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవటమే అలవాటు. ఆ వేళ్లంతా ఏదో వంక పెట్టి తప్పించుకున్నారు శశితో వెళ్లకుండా. ఒక ఇంటివారమ్మాయి అయితే పలకనే లేదు, తలుపు తీయనే లేదు. మిగిలిన 2 ఇళ్ల ఇల్లాళ్ళు అప్పటికే బిందెలు పట్టుకుని బయలుదేరారు. శశికి 10 అడుగుల దూరంలో ఉన్నారు. కొంచెం ఆగండి, నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారే అని కేకేసింది శశి. వాళ్ళు వెనుతిరిగి చూడలేదు. నవ్వుకుంటూ వెళ్తున్న వాళ్ళల్లా మాటలాపేసి గబగబా నడిచి వెళ్ళిపోయారు. అప్పటికి శశి గ్రహించగలిగింది, ఆమె కాలువ దగ్గరకు వెళ్లేసరికి ఆ ఇద్దరూ అప్పటికే నీళ్ల బిందెలెత్తుకుని వచ్చేస్తున్నారు. శశిని చూడనట్లు మరోవైపుకు చూస్తూ వెళ్ళిపోయారు. శశిని దాటిపోయాక పక్కపక్క నవ్వడం శశి వినకపోలేదు. నీళ్ల బిందెతో తిరిగి వస్తుంటే మున్సబుగారి అబ్బాయి పొలం వెళ్తున్నాడు. రోజూ ఉదయం అతడు అదే టైంకు పొలం వైపు వెళ్ళడం శశి ఆ ఊరొచ్చిన 4 నెలల నుంచే చూస్తూనే ఉంది. అతడి చెల్లెలికి నాగరాజు సంగీతం చెప్తున్నాడు కూడా. రోజు గౌరవంగా తలవంచుకుపోయేవాడల్లా ఇవాళ పని కట్టుకుని నడక వేగం తగ్గించి శశిని పరీక్షగా చూస్తూ నవ్వి ఏలవేశాడు.
కంగారు పడుతూ శశి త్వర త్వరగా అడుగులు వేసి ముందుకు సాగిపోయింది. భార హృదయంతో ఇంటికొచ్చి బిందె దింపి వెనుతిరిగేసరికి మంచం మీద పడుకున్న నాగరాజు కనిపించాడు. ఏ, పాఠాలు చెప్పడానికి వెళ్ళారుగా, ఒంట్లో బాగుండలేదా అంది దగ్గరకు వెళ్ళి. ఒంట్లో బాగానే ఉంది, జాతకమే బాగుండలేదు అంటూ క్లుప్తంగా సంగతి చెప్పాడు. శశి తన అనుభవాలు వర్ణించింది. ఉదయం బ్రాహ్మణుడి రాకను కూడా జోడించి సమన్వయపరిచి యథార్థం ఊహించుకున్నారు. ఇక ఇక్కడ లాభం లేదు, పోవాలి మరో చోటికి అన్నాడు నాగరాజు. నాకు అలానే అనిపిస్తుంది. ఇక అందరూ దయగా ఇచ్చే ఈ పాలు, పెరుగు, కూరగాయలు కూడా దొరకవు, ఉండి లాభమేమిటి అంది శశి. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, 70 రూపాయలు చేతికొచ్చాయి అన్నాడు నాగరాజు. నాగరాజు భోజనం చేసి పడుకున్నాక ఏం తోచక వీధి గది కిటికీలో నిలబడింది శశి. ఆమె మనస్సు అవమానంతో, సిగ్గుతో, భయంతో కంపించిపోతోంది. ఆ ప్రయత్నంగా గత స్మృతులన్నీ మనోఫలకంపై వీరవిహారం చేసి బాధను అధికం చేస్తున్నాయి. నవ్వుతూ ఆడుతూ పాడుతూ 13 ఏళ్ల బాల్యం గడిచిపోయింది. 14వ ఏట పెళ్లి చేశారు. భర్త బీఎస్సీ చదువుతున్నాడు. శశి చాలా అదృష్టవంతురాలన్నారు అందరూ. నిజమేననుకుంది జ్ఞానం తెలిసి తెలియని వయసులో ఉన్న శశిరేఖ. అతడు బీఎస్సీ పాస్ అయ్యాడు. శశి పాస్ అయినట్లుగా అందరూ శశిని పొగుడుతుంటే శశి ఉబ్బితబ్బిబ్బైపోయింది. కానీ ఆ సంతోషం 2 రోజులు కూడా నిలవలేదు. శశి భర్త రంగారావు వచ్చాడు. ఎక్కడైనా ఉద్యోగం దొరికిందేమో, బహుశా ఆ వార్త అత్తవారికి చెప్పి తనను తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసుకోవడానికి వచ్చాడేమో అనుకుంది. బొత్తిగా బంగారు ఊహాలోకమే కానీ నేల మీద మనుష్యుల స్వభావాలు తెలియని శశి హఠాత్తుగా నేలకు విసిరేయబడినట్లు ఫీల్ అయింది. తాను ఎంఎస్సీ చదవదలుచుకున్నానని, ఆ ఖర్చంతా మామగారే భరించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి వచ్చాడు రంగారావు. నిర్ఘాంతపోయాడు శశి తండ్రి ఆదిశేషయ్య. నాకంత శక్తే ఉంటే నా కొడుకును చదివించుకొను హై స్కూల్ మేస్ట్రీతో సరిపెట్టుకోవడమే కర్మ అన్నాడు. అదంతా నాకు అనవసరం, నేను ఎంఎస్సీ చదవాలి. నాకోసమా, మీ అమ్మాయి కోసమేగా. నేను పెద్ద ఉద్యోగస్తున్నైతే మీ అమ్మాయి అనుభవించదా? బాగుంది నాయన, నువ్వు చదువుకుంటే మాకు సంతోషం కాదు. నేనంత ధనదారిని కాను, అనుకున్న కట్నమేదో ఆనాడే ఇచ్చేశాను, ఇక నా వల్ల కాదు. సరే అయితే మా నాన్న ఇవ్వక, మీరు ఇవ్వక నేనేం చేయను, ఇక మీతో సంబంధం పెట్టుకోవడం కూడా నా వల్ల కాదు అంటూనే వెళ్ళిపోయాడు రంగారావు. అప్రయత్నంగానే శశి హృదయం శోకపూరితమైంది. ఆ శోకం ఈనాటి వరకు తగ్గనే లేదనటానికి ఎన్నో తెలుసుకోవాలి ఆ తర్వాత జరిగిన సంగతులు. రంగారావు ఎంఎస్సీలో చేరాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం కూడా వచ్చింది. ఇక తల్లిదండ్రుల అధికారం నుంచి స్వతంత్రుడయ్యాడు. తనను ధైర్యంగా ఆదరించగలడని ఆశించిన శశి ఆశ నిరాశే అయ్యింది. అతడికసలు తనకు వివాహమైందన్న సంగతి గుర్తున్నదో లేదో. సిగ్గు విడిచి శశి భర్తకు ఉత్తరం రాసింది ప్రాధేయపడుతూ. అమ్మా నాన్న చూస్తే ఏమనుకుంటారు, అలా ఎప్పుడు రాయకు, పెద్దవాళ్లను నేను కాదనలేను, వాళ్లకే తెలుసు మన బాగోగులు అని రాశాడు రంగారావు. ఆ ఉత్తరం రాయడానికి అతడికి ఎంత సిగ్గు లేకపోయిందో కానీ అది చదువుకున్న శశి భూమిలోకి కృంగిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. క్రమంగా శశిరేఖ లోకం దృష్టిలో అల్పమైపోయింది. వారి పరిభాషలో శశి నామాంతరం మొగుడొదిలేసింది. ఇంట్లో కూడా శశి బ్రతుకు దీనాతి దినంగానే పరిణమించింది. ఒకసారి స్నేహితురాలు కమల సినిమాకు రమ్మంది. తండ్రిని డబ్బడిగితే లేదన్నాడు ముక్తసరిగా. అంతకుముందే చెల్లెలు పిక్నిక్ వెళ్తానంటే 15 రూపాయలు ఇచ్చి మిగిలింది జేబులో పెట్టుకోవటం తన కళ్ళారా చూసింది. తల్లిని అడిగితే ఇప్పుడు ఆ సినిమా చూడకపోతే చచ్చిపోతావా అని అడిగింది. మరొకసారి బట్టలు చిరిగిపోయాయి, కొత్త చీరలు ఏమైనా కొనుక్కోవాలి అంది. నువ్వు నేను ఏం కట్టుకుంటే బ్రతుకు వెళ్ళిపోదులేదు అని ఈసరించింది నాయనమ్మ. శశి ప్రాణం గిలగిల్లాడింది. ఇక అన్నయ్య వదినా సరే సరి, మనిషిని చూసినట్టు చూసేవారు కాదు. చెల్లెలు మాత్రం కొంచెం ఆప్యాయంగా మాట్లాడేది. కానీ స్కూల్ ఫైనల్ చదువుతున్న ఆమెకు బొత్తిగా చదువులేని అక్కపై ఏమూలో తేలికభావం ఉన్నట్లే ఉండేది. ముఖ్యంగా ఆమె స్నేహితులు వచ్చినప్పుడు శశి మాట్లాడటం చంద్రకి ఇష్టముండేది కాదు. క్రమంగా లోకం అర్థం కాసాగింది శశికి. సంఘంలో తనకున్న విలువ ఏపాటిదో గ్రహించింది. ఇటువంటి దయనీయ స్థితిలో నిర్మలతో పరిచయమైంది శశికి ఒక పేరంటంలో. నిర్మల సంగీతం బాగా పాడుతుంది. వాళ్ళ అన్నయ్య సంగీతం మాస్టర్ అని, అతని దగ్గరే నేర్చుకుంటున్నానని చెప్పింది నిర్మల. వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది.
పిన్నా పెద్దలందరూ అతి ఆప్యాయంగా మాట్లాడే ఆ ఇల్లు స్వర్గంలా కనిపించింది శశిరేఖకు. క్రమంగా రాకపోకలు అధికమైనాయి. ఒకనాడు సంగీతం నేర్పితే మీ అన్నయ్య ఏం తీసుకుంటారు అని అడిగింది శశి నిర్మలను. నవ్వింది నిర్మల. 25 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10-5 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తాహతును బట్టి. ఒకనాడు మెల్లగా తల్లి దగ్గర చేరి బ్రతిమాలింది శశి. నెలకు 1-5 రూపాయలే కదా అమ్మా అంటూ. ఇప్పుడు చదువుకుని సంగీతం నేర్చుకుని నువ్వు ఏం ఉద్యోగం చేసి ఎవరిని పోషిస్తావు? నీ కడుపుకు గుప్పెడు మెతుకులు మేము పెట్టలేకపోవు అంది తల్లి. నీకు ఇచ్చిన కట్నం, పెళ్లి ఖర్చులు బూడిదలో పోసినట్లయ్యాయి. మళ్ళీ ఇదో ఖర్చు ఏమిటి నా నెత్తికి? సంగీతం నేర్చుకుని ఎవరిని ఉద్ధరిస్తావు? ఎవరి సంతోషం కోసం? అన్నాడు తండ్రి. నిశ్శబ్దంగా ఏడ్చింది శశి. ఎందుకు తన్నిలా అందరూ అసహించుకుంటారు? పెండినాడే కానీ తిరిగి అతని ముఖమైనా చూడని తన లోపము బాధ్యత ఏమున్నాయి భర్తకు కోపం రావటంలో? శశికి ఏమీ పాలు పోలేదు. ఒకనాడు మెల్లగా అన్న దగ్గర చేరింది. అన్నయ్య, ఏమిటే? ఒకటి అడుగుతా, కాదనకుండా తీరుస్తావా? ఏమిటది? ఎన్నాళ్ళు నేను ఇలా పడుండను? మీకెవ్వరికీ నా విషయంలో జారి లేదా? అందుకు నేనేం చేయను? ఆయన చదువుకైన 4,000 ఇవ్వలేదని కదా ఆయన కోపం. నీకు కట్నం 7,000-8,000 వచ్చింది, అందులో అది ఇవ్వకూడదా? చెల్లెలికి అన్న ఆ మాత్రం సాయం చేయకూడదు. గోపాలం మాట్లాడలేదు. అంతలో గదిలో ప్రవేశించిన వదిన లక్ష్మి ఏమిటని అడిగింది. గోపాలం వివరించాడు. ఆశ్చర్యంగా, హేళనగా, సూటిగా చూసింది లక్ష్మి శశిని. అబ్బో, వ్యవహార్తవే, ఇంకా ఏమో అనుకున్నాను. చాలు చాలు, సంతోషంగానే ఇంకెప్పుడు ఇలాంటి కుంభకోణాలు బోధించకు. అన్నయ్య కట్నం ఇవ్వడానికి అన్నయ్య పెత్తనము, పట్టుకుపోవడానికి నీ పెత్తనమును. మా నాన్న తన కూతురికి ఇచ్చుకున్న డబ్బది, మిమ్మల్ని తినమని కాదు. చెళ్ళున కొట్టినట్లున్న ఆ జవాబుకు విస్తుపోతూ అన్నవైపు చూసింది శశి. అతడు విననట్లు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తీరని అవమానంతో, తెలియని క్రోధంతో, దహించి వేసే బాధతో బయటకు వచ్చింది శశి. ఎవ్వరి నుండి ఆదరణ, సానుభూతి లభించని ఆ ఇంట్లో ఒక క్షణం కూడా నిలవలేకపోయింది. తిన్నగా నిర్మల ఇంటికి పోయి ఆ బాధంతా ఏ దాపరికమూ లేకుండా ఆమెతో చెప్పేసి బోర్న ఏడ్చేసే వరకు తీరలేదు. అంతా విన్న నిర్మల, పోని మా అన్నయ్యకు చెప్తానులే, ఊరికే చెప్పమని, ఏడవకు శశి అని ఓదార్చింది. నాగరాజు అంగీకరించాడు. స్నేహితురాలింటికి వెళ్తోందని తప్ప శశి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు సంగీతం నేర్చుకుంటున్నట్లు. నా విషయంలో ఏ శ్రద్ధ లేని వాళ్లకు ఎందుకు చెప్పటం? సంగీతం నేర్చుకుని 4 పాఠాలు చెప్పుకుంటే నా బ్రతుకు నేను బ్రతకొచ్చు అని ఆలోచించిన శశి శ్రద్ధగా నేర్చుకోసాగింది. కానీ నాగరాజు కూడా యువకుడు. 4 నెలలు తిరిగేసరికి సంగీత పాఠాలు తక్కువయ్యాయి. తన ఇంట్లో ఎటువంటి ప్రేమకు నోచుకొని శశిరేఖ మృదు మనస్తత్వం, నాగరాజు మృదు భాషణలకు, మంజుల గానానికి కట్టుబడిపోయింది. ఎవ్వరికి నా సుఖ సంతోషాలతో నిమిత్తం లేనప్పుడు నా దారి నేనెందుకు చూసుకోకూడదు అనే మొండిగుణం రేకెత్తింది శశిలో. ఫలితంగా మరో 4 నెలలు గడిచేసరికి ఒకనాడు ఆదిశేషయ్య ఇంట్లో శశిరేఖ కనిపించలేదు. నాగరాజు కూడా ఊళ్ళో మరి కనిపించలేదు. తామెవరో ఎవరికీ తెలియని దూరదూరాలలో ఒక పల్లెకు పోయారు. 4 నెలలు 4 సెకండ్లలా గడిచిపోయాయి. పల్లెజనులంతా వారు వివాహితులనే భావించారు. మునసబ్బు కరణాలు, ఇంకా మోతుబరి రైతులు 10-12 ఇళ్లలో ఆడపిల్లలకు సంగీత పాఠాలు చెప్పమన్నారు. డబ్బుకు డబ్బు దొరుకుతోంది. పాలు, పెరుగు, కూరలు మొదలైన వాటికి లోటు లేకుండా సాగిపోతోంది. మునసబుగారి పెద్దబ్బాయి వాటాకొచ్చిన లోగిలి అతడు పట్నంలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఖాళీగా ఉంటోంది. నాగరాజు ఉండటానికి అనుమతి ఇచ్చారు. సహృదయులైన ఇల్లాళ్ల సహకారంతో ఏదో కొంత సామాను కూడా ఏర్పరచుకున్నారు. ఈ లోటు లేని జీవితానికి ఇవాళ హఠాత్తుగా పెద్ద దెబ్బ తగిలింది. సంఘంలో అటువంటి వాళ్లకు గడ్డిపోచకున్న విలువ కూడా ఉండదు, కారణం ఏమైనా కానీ. గతమంతా తవ్విపోసుకున్న శశి కళ్లకు వీధిన కుంకంభరణ పట్టుకు వెళ్తున్న నాయుడుగారి అమ్మాయి లక్ష్మి కనిపించింది. ఆమెకు కూడా నాగరాజు సంగీతం చెప్తున్నాడు. ఆ వీధికి రావటం తటస్థిస్తే తప్పకుండా తమ ఇంటికి వచ్చే లక్ష్మి ఇవాళ త్వర త్వరగా తలుంచుకు వెళ్ళిపోతోంది. గబగబా బయటకు పరిగెట్టి పిలిచింది శశి. లక్ష్మి చూసింది, కానీ బెదురుచూపులు చూస్తూ నిలబడిపోయింది. లక్ష్మికి దగ్గరగా వెళ్ళింది శశి. ఏం లక్ష్మి అలా చూస్తావు? ఈ కుంకంభరణేమిటి? పిలుపులెందుకు?
నన్ను పిలవ్వన్నమాట అంది లక్ష్మి చెయ్యి పట్టుకుని. క్షమించండి, మీతో మాట్లాడానని తెలిస్తే మా అమ్మ చంపేస్తుంది. చెయ్యి వదిలించుకుని పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయింది లక్ష్మి. బావురుమని ఏడవాలనిపించింది శశిరేఖకు. మధ్యాహ్నం మున్సబు గారి పాలేరు వచ్చి పిలుచుకు వెళ్ళాడు నాగరాజును. రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయి, మర్యాదస్తుల ఇళ్లలో కూర్చుని ఆడపిల్లలకు పాఠాలు చెప్పడానికి కూడా తయారయ్యావా? ఎన్ని గుండెలు నీకు! ఎల్లుండికి ఇంకా ఈ ఊళ్ళో కనిపించావంటే మెడపెట్టి గెంటించుతాను, ఖబర్దార్! కిక్కురు మనకుండా తలవాల్చుకుని ఇంటికి చేరాడు నాగరాజు. ఆ రాత్రికి రాత్రే ఉన్న కొద్ది సామాన్తో ఊరు వదిలి మద్రాసు చేరుకున్నారు. మహాపట్టణాలలో ఒకరి జోలి ఒకరికి అక్కర్లేదని, స్వేచ్ఛగా బ్రతకవచ్చని వారనుకున్నది పూర్తిగా నిజం కాదని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది. బొత్తిగా పల్లెటూళ్లలోలాగా నిప్పు నీరు పుట్టకుండా వెలివేయరు, కానీ హేళనకు మాత్రం లోటుండదు. అందులోనూ మహాపట్టణాల్లోనే మూల మూలల నుండి రకరకాల వ్యాపకాలతో వచ్చిన అనేకులుంటారు. వారి పరిచితులు తప్పకుండా 10 మంది అయినా కనిపిస్తారు. ఎవరి మటుకు వాళ్ళు తమ తప్పుల్ని మర్చిపోయి ఎదుటివారిని చూసి నవ్వుతూ బ్రతికేస్తారు. శశి గొలుసిలాగయ్యి అన్నాడు మద్రాసు చేరుకున్న 4వ రోజున నాగరాజు. ఎందుకు? అడిగింది శశి. 70 రూపాయలు 70 ఏళ్ళు వస్తాయనుకున్నావా? నాగరాజు గొంతులో హేళన ధ్వనించింది. అతను అలా మాట్లాడటం అదే ప్రథమంగా విన్న శశిరేఖ ఆశ్చర్యపోయింది. కొద్ది కొద్దిగా అర్థం చేసుకోగలిగింది. మాట్లాడకుండా మెళ్ళోని పలకసరుల గొలుసు తీసి ఇచ్చేసింది. 400తో తిరిగి వచ్చిన నాగరాజును చూసి ఆశ్చర్యపోయింది. ఆ గొలుసు 7 కాసులు అంది శశి. చెడి అమ్ముకునే వాళ్లకు అంత డబ్బు ఎలా వస్తుంది? ఇటివ్వండి దాస్తాను. వద్దు ఉంచు, ఒక సినిమా కంపెనీకి ప్లేబ్యాక్ వాళ్ళు కావాలట, ప్రయత్నిస్తాను. అయితే అంత డబ్బు దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. ఆహా, డబ్బు అడ్డులేందే, ఈ మహాప్రపంచంలో అవకాశాలు ఊరికే ఊడిపడతాయనుకున్నావా? శశిరేఖ మాట్లాడలేదు. ఇంటి ఖర్చులకు మాత్రం 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు నాగరాజు. శశికి ఏమిటో అయోమయంగా పిచ్చెత్తినట్లుగా, ఏదో పెనుభూతం మింగబోతున్నట్లుగా తోచింది. 4 రోజుల అనంతరం ధూళిధూసరమైన బట్టలతో జేబులు ఖాళీ చేసుకుని తిరిగొచ్చాడు నాగరాజు. డబ్బంతా అయిపోయిందా? మరెలా? ఆ చేతిగాజులు ఇలా అయ్యి, అధికారంగా అన్నాడు. కంపించింది శశి. ఇక అవి కూడా అయిపోతే మిగిలేదేమిటి? అది 2 రోజుల్లో అయిపోతుంది. ఎక్కడా సంగీత పాఠాలు దొరకవా? వికటాట్టహాసం చేశాడు నాగరాజు. ఇది మద్రాసే భామా, నాలాంటి బుడబుక్కల సంగీతం మాస్టర్లు అవసరం లేదు ఇక్కడ. అతడు బాగా తాగి కూడా ఉన్నాడని గ్రహించింది శశి. కన్నీళ్లు టపటపా రాలుతుండగా 2 జతల గాజులు తీసిచ్చింది. బోడి బొమ్మలా మిగిలాను అనుకుంటూ అవి తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. నేనేమైనా లక్షాధికారిని అనుకుని వచ్చావా మరి నాతో? అన్నాడు పోతూ పోతూ ఆమె కళ్ళనీళ్లు చూసి. 2 రోజుల వరకు ఎలాగో తిండికి లోటు లేకుండా గడిచిపోయింది శశికి ఉన్న కొద్ది డబ్బుతోనూ. ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు. చెంబు గిన్నె కుదవ పెట్టి గడుపుకోసాగింది. నాగరాజు జాడ మాత్రం లేదు. గ్రహించింది శశి నాగరాజు తన పాలిట నాగుపామయ్యాడని. పాము కుబుసపు తడతళలకు మోసపోయింది. ఇప్పుడు ఆ పాము గరళం కక్కుతోందన్నమాట. రాత్రి 10 గంటలకు తూల్తూ వచ్చాడు నాగరాజు. ఎంతసేపున్నా డబ్బివ్వలేదు. శశి అడగలేదు, మాట్లాడకుండా కూర్చుంది. అలా దెయ్యంలా చూస్తావే, 4 మెతుకులు పడేస్తావా అని అడిగాడు. వంట చేయడానికి ఏమీ లేవు, మీరు డబ్బుతో వస్తారని చూస్తున్నాను. డబ్బు లేదు, పేకాటలో పోయింది. అంతానా? మరెలాగా? ఎలాగో చెయ్యి. ఎలాగో అంటే ఎలా మీ ఉద్దేశ్యం? తీవ్రంగా అడిగింది. ఏమిటే నోరు మాలేస్తోంది? ఏ ఉద్దేశ్యంతో నన్ను తీసుకొచ్చావు మరి? రూపాయల చెట్టుందనుకున్నావా? అది నేను అడగవలసిన ప్రశ్న అంది శశి మరింత రెచ్చిపోతూ. నోర్మొయ్, శశి చెంప చెళ్ళుమంది. ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన శశి మర్నాడు లేచేసరికి నాగరాజు ఇంట్లో లేడు. 10వ నాడు నాగరాజు తిరిగొచ్చాడు. కూడా మరెవరో కూడా ఉన్నారు. ఓ, ఇంకా ఇక్కడే ఉన్నావన్నమాట అన్నాడు నాగరాజు. పరీక్షగా చూసింది. తాగిన లక్షణాలేమీ కనబడటం లేదు, తెలివిగానే ఉన్నాడు. ఇక్కడుండక ఎక్కడికి వెళ్తాను? అందులోనూ మీరు లేనప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది. అబ్బో పతివ్రత, కట్టుకున్న మొగుడుండగా నాతో రాలా? నెత్తిమీద పిడుగులు కూడా కాదు. ఇంకేమిటో పడ్డట్టు అదిరిపోయింది శశి. తర్వాత ఆశ్చర్యపోతూ సినిమా పోజులు ఎడుదూగాని అవతల కూర్చున్న ఆయనకు మంచినీళ్ళిచ్చి
ఏం కావాలో చూడు, నేను కాసేపు పడుకోవాలి అంటూ మంచంపై పడ్డాడు నాగరాజు. తానెంత హీనాతి హీన స్థితిలో ఉన్నది గ్రహించింది శశి. మెల్లగా లోపలికి నడిచింది. నిమిషాలలో కర్తవ్యం నిర్ణయించుకుంది. త్వర త్వరగా పెరటి సందులో నుండి వీధిలోకి నడిచి రోడ్డు పట్టింది. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుంటుంది తను? ఇక ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. చాలు, ఇంతకంటే హీనాతి హీనానికి దిగజారక్కర్లేదు. ఎంతైనా తల్లిదండ్రులు ఆదరించకపోరు. అక్కడికే వెళ్ళాలి. టికెట్కు డబ్బు లేదు. అయితేనే అందరూ టికెట్ కొనే ప్రయాణాలు చేస్తున్నారా? ఎలాగో వెళ్ళి తండ్రి పాదాలపై పడితే ఆ నీడన నోరు మూసుకు పడుండటానికి ఇంత చోటు దొరికితే అంతే చాలు. వచ్చిన నాడు నాగరాజు ఉన్నాడు గనక తనకే గొడవ సమస్య లేకపోయింది. కానీ ఇవాళ ఆ స్టేషన్లో అన్ని ప్లాట్ఫారాలను రైళ్లను చూస్తుంటే కన్ను చెదిరిపోయింది. గుండెలలో దడ రేగింది. ఏది ఎటు వెళ్తుందో, ఏదెక్కాలో, ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలి? ప్లాట్ఫామ్పై నుంచున్న ఒకతన్ను అడిగింది. వాడు యగాదిగా చూసి పళ్ళికి లించాడు. శశికి కంగారు పుట్టి వెయిటింగ్ రూమ్కేసి నడిచింది. బాబు, రాజమండ్రి పోయేందుకు ఏ రైలు ఎక్కాలి అంది వెయిటింగ్ రూమ్లో నుంచి ఈవలకొచ్చిన ఒకతన్ని. చెప్తుండగా ఆమె వెనుక వస్తున్న యువతిపై శశి దృష్టి పడింది. చంద్ర చెల్లి అంది రెండు చేతులు ముందుకు చాచి. ఆ యువతి ఉలిక్కిపడి స్థాణువులా నిలబడిపోయింది. చంద్ర ఎవరామె అడిగాడు ఆ యువకుడు. చంద్ర నేత్రాలు అటూ ఇటూ కలవరంతో కదలాడాయి. ఎవరో పిచ్చిది అంటూ భయంతో భర్త చెయ్యి గట్టిగా పట్టుకుని త్వర త్వరగా నడిచి వెళ్ళిపోయింది. పిచ్చిది, గుండెలు బ్రద్దలైపోయే ఆవేదన కలిగింది శశికి. చంద్రకు పెళ్ళయింది కాబోలు. అతడికి తన విషయం తెలిస్తే భార్యను కూడా అసహ్యించుకోవచ్చు. అందుకే చంద్ర అలా ప్రవర్తించింది. నయం, ఇంకా తను రెట్టించి ఆమె జీవితాన్ని కూడా పాడు చేయలేదు. బహుశా తన సంగతి తెలియకుండా రహస్యంగా చేసేసి ఉంటారు పెళ్ళి. అవును, లేకపోతే అక్క అలాంటిదంటే చెల్లెల్ని ఎవరు చేసుకుంటారు? తర్వాత తర్వాత మెల్లిగా తెలిసినా అంత ప్రమాదం లేదు. కుప్పకూలిపోయింది శశి. ఎంత మచ్చ తెచ్చిపెట్టింది, వాళ్ళెంత కుమిలిపోతున్నారో. చంద్ర పెళ్ళి రహస్యంగా చేయడానికి ఎన్ని ఇక్కట్లు పడ్డారో. చంద్ర తన వైపు చూస్తేనే ప్రమాదం అన్నట్లు అలా వెళ్ళిపోయింది. ఇక తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకుంటారా? చెల్లెలు గనక తన సంసార భయంతో వెళ్ళిపోయింది. ఎంతైనా తల్లిదండ్రులు కన్న తీపి చంపుకోగలరా? ఆశ ఏమూలో పీడించగా మీలెక్కింది శశిరేఖ. శరీరంపై మిగిలిన ఒకే ఒక ఉంగరంతో బెజవాడలో టికెట్ కలెక్టర్ని వదిలించుకుంది. మెయిల్ 2 గంటల లేటుతో రాజమండ్రి చేరింది. అది తన అదృష్టమే అనుకుంది శశి. విజయేశ్వరం చేరేసరికి చీకట్లు వ్యాపించాయి. తెలిసిన వాళ్ళెవరికీ గుర్తు దొరకరాదని కొంగు తలపై కప్పుకొని చకచక నడక సాగించింది. వీధి అరుగు మీద గోపాలం కొడుకును పొట్ట మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నాడు. ఎవరది అన్నాడు గోపాలం చీకట్లో తమ వైపే కదిలి వస్తున్న ఆకారాన్ని పరీక్షగా చూస్తూ. అన్నయ్య నేను ఏడుస్తూ దగ్గరికెళ్ళింది శశి. ఉలిక్కిపడి లేచాడు గోపాలం. కాండ్రించి తుపుక్కున ఉమ్మేసి లోపలికి పోయాడు గోపాలం. ఆ ఉమ్ము సరిగ్గా శశి ముఖాన పడింది. నాన్న అని వెళ్ళి తండ్రి పాదాలను చుట్టేసింది. ఆదిశేషయ్య చీత్కారం చేస్తూ కాళ్ళు విదిలించుకుని లోపలికెళ్ళిపోయాడు. ఈ బ్రతుకు కూడా బ్రతకనివ్వవా మమ్మల్ని? మళ్ళీ ఈ ఊళ్ళో కనిపిస్తే అడ్డంగా నరికి పారేస్తాను అన్నాడు తలుపు బళ్ళను మోస్తూ. ఆ తోపుకు అరుగు మీద స్తంభానికి కొట్టుకుంది వెనక్కు పడిపోయిన శశి తల. దిమ్మెక్కిన తల పట్టుకుని మెల్లగా లేచి వెళ్ళిపోయింది శశి. ఏడుపు రాలేదు, విచారం లేదు, భయం లేదు, గమ్యం తెలియదు. స్టేషన్కెళ్ళి కనిపించిన రైలెక్కేసి కూర్చుంది. అది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ అని కూడా ఆమెకు తెలియదు. రైలు ఎటుపోతుందో ఆమెకు తెలియదు. రాయిలా కూర్చుంది. గోదావరి స్టేషన్లో ఆ పెట్టెలోకే ఓ జంట ఎక్కారు. వాళ్ళ నవ్వులకు కేరింతలకు కొంచెం చలనం కలిగింది శశిరేఖలో. తలెత్తి చూసింది రంగారావు. ఆ భాగ్యశాలి అతడు మళ్ళా వివాహం చేసుకున్న స్త్రీ కాబోలు. తిండి లేక చిక్కిన శరీరంతో, మాసిన దుస్తులతో, తైల సంస్కారం లేని తలతో ఉన్న ఆమెను రంగారావు గుర్తించినట్లు లేడు. పెండ్లినాడు మధుపర్కపు దుస్తులతో అతన్ని కొద్ది గంటలు మాత్రమే చూసిన శశిరేఖ తనివి తీరా అతని ముఖాన్ని చూసింది. ఎంత అందమైన ముఖం, ఆ అందం అడుగున ఎంత అల్పత్వం. ఆనాడు శశి అదృష్టవంతురాలు అన్నారు అందరూ. మరి ఈనాడు నికృష్ట స్థితిలో ఉండి
మరో భార్యతో నిశ్చింతగా కులుకుతున్న భర్తను చూసుకోగలిగిన అదృష్టవంతురాలు. భగవాన్, ఎందుకు పుట్టించావు? ఎందుకు ఈ నికృష్ట జన్మ? అందరిలాగే పెళ్ళయింది. ఏవేవో ఊహలతో బంగారు లోకంలో తేలిపోయేదాన్ని ఈ రూపాయి అణాల మనుషులు నిరాదరణతో దూరంగా గెంటేశారు. తెలియక తప్పు చేశాను, అందరూ అసహించుకుంటున్నారు. అందుకు కారణమైన వారు హాయిగా మరొకతను వివాహమాడి నిశ్చింతగా ఉన్నాడు. అతన్ని ఎవరూ అసహించుకోరు. అవును, అది అతడి జన్మ హక్కు. ఎవరో పూర్వులు మానవ జీవిత మార్గాన్ని ఒక చక్రంలో బిగించేశారు. కష్టమైన నిష్ఠూరమైన ఆ చక్రం గాడిలోనే నడవాలి తప్పితే మరో గాడిలోకి జొరబడనీయరు. ఏ కారణం వల్ల తప్పిందో అనవసరం, పట్టాలు తప్పి పడిపోతారు. దూరంగా విసిరేస్తుంది ఆ చక్రభ్రమణపు వేగం. ఆ గాడి తప్పి అంచుల మీదకి వచ్చేస్తే ఆ గాడిలో ఉన్నవారు ఈ తప్పిన వారిని నీచంగా చూసి హేళన చేస్తారు. దరి చేరబోతే క్రూరంగా శిక్షించి వదిలేస్తారు. మనస్సుకు సంబంధించిన న్యాయాన్యాయాలు వారికి అక్కర్లేదు. చిచ్చి, ఇంకా ఎందుకు ఈ నీచ ప్రపంచంలో? ఆ గాడిలోనే బుద్ధిమంతుల్లా ఉండి మధ్య మధ్య ఎవరూ చూడకుండా ఒక్కోసారి బయటకు తొంగి చూసి తిరిగి గాడిలో కూర్చునే వాళ్ళ సంగతి ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు బుద్ధిమంతుల కిందే లెక్క. ఒక్కసారి అటు చూసింది, నవ్వుతూ తుళ్ళుతూ మరో లోకంలో తేలిపోతోంది ఆ జంట. మరి చూడలేకపోయింది. గుమ్మం వైపు నడిచింది. రాత్రి 11 గంటల సమయం. గోదావరి బ్రిడ్జిని మెల్లగా దాటుతోంది రైలు. నది వరదలలో ఉండటం వల్ల కెరటాల హోరు భయంకరంగా వినిపిస్తోంది. వర్షం జల్లులు జల్లులుగా పడుతోంది. రైలు చప్పుడు ఆ నిశ్శబ్దంలో నదీ జలాలపై ప్రతిధ్వనించి వింత భయం రేకెత్తిస్తోంది. ఒక్కసారి ధైర్యమంతా కూడదీసుకుని శశి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎవరు పరిత్యజించినా నీ విశాల గర్భంలో చోటుంటుంది సర్వపాపహారిణి. నీ దృష్టిలో పరిత్యక్తలు లేరమ్మా. పైన రైలు గుబగుబా సాగిపోయింది. క్రింద గోదావరి గలగలా పరిగెడుతూనే ఉంది. మరి ఇదండి విషాదాంతమైన ఈ శశి కథ.